ఓ తొడలు కొట్టి మీసాలు తిప్పాడు బాలకృష్ణ. ఈరోజు బాలకృష్ణ గారిని అడుగుతున్నాను, తొడగొట్టిన బాలకృష్ణ ఈరోజు తోక ముడిచి ఎందుకు అసెంబ్లీ నుంచి పారిపోయావు? మీసం తిప్పిన బాలకృష్ణ ఈరోజు అజెండాలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏదైతే డిస్కస్ చేయొచ్చు అని చెప్పగానే పారిపోయారు. ఎందుకు? రోషం లేదా? లేదా మీ బావ తుప్పు కాదు నిప్పు అని చెప్పడానికి నీ మనస్సాక్షి ఒప్పుకోలేదని అడుగుతున్నాను. అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడాలో తెలియని బాలకృష్ణ కేసులు కొట్టేయాలి కేసులు కొట్టేయాలి అని ఎలా అరుపులు చేశారో మీ అందరూ కూడా చూశారు. చంద్రబాబు నాయుడు గారి సీటు మీద మనసు పడిందేమో, ఆ సీట్ ఎక్కి కూర్చోలేక నించోలేక బయట నుంచి కొనుక్కొచ్చిన విజిల్స్ వేస్తూ ఎలా చిల్లర చేష్టలు చేశారో మీ అందరూ కూడా చూశారు. మరి ఇప్పుడు హైకోర్టు మీ కేసులు ఏదైతే మీరు వేసిన పిటిషను కేసులు కొట్టేయమని చెప్పి, అది కుదరదు అని చెప్పి మీరేసిన కేసును కొట్టేసిందంటే ఇప్పుడు ఏమంటావు బాలకృష్ణ అని నేను అడుగుతున్నా. అసెంబ్లీలో వచ్చి చిల్లర చేష్టలు చేయడం కాదు, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే హైకోర్టు దగ్గరికి వెళ్ళి జడ్జి గారి ముందర ఇలాగే తొడగొట్టి మీసాలు తిప్పి విజిల్స్ వేయండి, అప్పుడు తెలుస్తుంది నిజంగా ఎంత సిగ్గు చేయడం అంటే. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అబద్ధాన్ని 10 సార్లు చెప్తే జనాలు నిజమని నమ్ముతారు అనుకొని చంద్రబాబు నాయుడు దేవుడు, చంద్రబాబు నాయుడు ప్రజల కోసం పోరాటాలు చేశాడు, ఆయన 2 తెలుగు రాష్ట్రాల కోసమే ఎప్పుడూ ఆలోచిస్తాడని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంటే ప్రజలు అదే నిజం అనుకుంటారని వీళ్ళు అనుకుంటున్నారు. ఈరోజు జాతి పితల తానేమీ తప్పు చేయకపోతే తను జైల్లో పెట్టినట్టుగా పచ్చ ఛానళ్ళు చెప్తున్నాయి. ఆయన ఆ జాతికి పిత కాబట్టి ఆ జాతికి సంబంధించిన వాళ్ళకి బాధ ఉంటుందేమో కానీ ప్రజలకు ఎవ్వరికీ కూడా బాధ లేదు. ఎందుకంటే ఇది ప్రజాధనం, ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని చంద్రబాబు నాయుడు ఏ విధంగా దోచుకున్నాడు, ముఖ్యంగా పేద పిల్లలకి సంబంధించిన ఈ స్కిల్ డెవలప్మెంట్ని పిల్లల చదువుకి కాకుండా తన దోపిడీకి ఉపయోగించుకున్నారన్న కోపం ప్రజల్లో ఈరోజు ముఖ్యంగా యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఎవరు కూడా ప్రజలు కానీ యువత కానీ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా రోడ్డు మీదకి రాలేదు అన్న విషయం ఈరోజు అందరికీ అర్థమైన విషయం. అయినా కూడా సిగ్గు లేకుండా జగనన్న క్షమాపణ చెప్పాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను, జగనన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? ప్రజల డబ్బు దోచుకున్న చంద్రబాబు నాయుడు జైలుకు పోతే నిరుద్యోగ యువతని ఈరోజు అన్యాయంగా రోడ్ల మీద నిలబెట్టిన మీకు బుద్ధి చెప్పాలి అని చెప్పి కోర్టులు ఏసీబీ కోర్టు నిర్ణయించి రిమాండ్కి పంపిస్తే జగనన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? క్షమాపణ ఏదైనా చెప్పాలి అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న గజ దొంగ 420 చంద్రబాబు నాయుడు సాష్టాంగంగా పడుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ముఖ్యంగా యువతకి క్షమాపణ చెప్పాలి.